ఇంకా చాలా చాలా బాగుందండి. ఒకసారి చూడగానే కంప్లీట్ గా గ్రీనరీ కనిపిస్తూ ఉంది. సుధాకర్ గారి ఐడియా అండ్ క్రియేటివిటీ ప్రతి చోట కనిపిస్తూ ఉంది ఇంట్లో, అండ్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. బట్ మనకి ఇక్కడ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఏవి కనిపించట్లేదు, ఓన్లీ ఫ్లవర్స్. అందులోను క్రాటన్స్ ఉన్నాయి, బోన్సాయి మొక్కలు ఉన్నాయి, ఇలా కంప్లీట్ గా అన్ని ఉన్నాయి ఇక్కడ. బట్ అన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అసలు ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది సుధాకర్ గారికి, వారి మాటలోనే విందాం. సార్ ఇక్కడ బర్డ్స్ కి ఫీడ్ చేస్తున్నారు, ఒకసారి వెళ్ళి మాట్లాడదాం రండి. సుధాకర్ గారు చాలా బిజీగా ఉంటూనే ఉంటారు, మీరు ఏదో ఒక వర్క్ ఉంటుంది ఇంత నీట్ గా మెయింటైన్ చేయాలంటే. బట్ వాట్ ఎన్ ఐడియా అన్నట్టు అనిపిస్తోంది నాకు. నిజంగా చాలా బాగుంది, అందంగా మొత్తం లతలు, మనీ ప్లాన్స్ ఉన్నాయి, రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. అమ్మో అవి అసలు మనల్ని మాట్లాడిచ్చేలా లేవండి, ఎక్కడ తీసుకొచ్చేసరికి బర్డ్స్ అసలు లవ్ బర్డ్స్ ఏంటంటే ఓన్లీ ఫర్ పెంచడానికి, బయట పెరగవి, బయట మనం వదిలితే చచ్చిపోతాయి, ఉండవు. సో వీటి కోసం మాత్రమే తయారు చేసిన, ఇప్పుడు నా దగ్గర ఎక్వేరియం ఫిషెస్ కూడా వీటి కోసం తయారు చేసినాయి. మళ్ళీ నీళ్ళలో బతుకో, ఎక్కడ బతుకోవాలి, బయట వదిలితే బతకవి, మళ్ళీ వేరే చేపలు తినేస్తాయి వాటిని. కాబట్టి ఇవి కూడా అంతే అటువంటి, కాబట్టి అంటే మనకి వాటిని ఇబ్బంది పెట్టినట్టు ఏం కాదు, బయట తిరిగి పట్టుకొచ్చి మేము పెట్టలేదు. చాలా ఎఫెక్షనేట్ అవి బాగుంటాయి. పొద్దునే వాటికి నేను పచ్చడన్నం తినిపిస్తుంటా వాటిని, మంచి కారం కారం వేస్తుంటే బాగా తింటాయి, పొద్దున అలవాటు చేస్తాను వాటిని. కొద్దిగా తినిపిస్తే ఇది అవుట్ సైడ్ బర్డ్స్ వస్తాయండి నా దగ్గర, బయట అవుట్కి వస్తున్నాయి కదా, వచ్చి వెళ్ళిపోతాయి, మనం ఉన్నా వంటిస్తే తిరుగుతున్నాయి. అది దాదాపు ఒక 100 బర్డ్స్ వస్తాయి నా దగ్గర, 100 పైన వస్తాయి బర్డ్స్. ఒక 1 kg ఫీడ్ తింటాయి రోజు బయట, వాటి కోసమే దిగుతా ఉంటాయి. రోజు నింపి పెడతా ఉంటాను, మధ్యాహ్నం కల మరొకసారి నింపుతాను, తినేసి వెళ్తా ఉంటాయి. ఇక్కడైతే ఖచ్చితంగా బయట ఎక్కడో ఉన్నాం మనం అంత ఫీల్ కలుగుతుంది. ఒకసారి రౌండ్ చూసేద్దామా. మొత్తం ఏంటంటే నా దాదాపు ఒక 800 పార్ట్స్ అండి మొత్తం నా దగ్గర. నాకు గ్రౌండ్ అదేం లేదు, నాకు అన్ని పార్ట్స్ లోనే. అదే చూసా కింద అసలు ఎక్కడ వేయలేదు మీరు, నేల లేదు అసలు నాకు, ఎక్కడ ఉన్నది 120 yards ఎక్కడ ఉంటుంది ప్లేస్. సో ఎలా చేయాలి అన్న దానికోసమే చేసి వీటన్నిటి డ్రిప్ ఇరిగేషన్ అయితే ఉంది ప్రతిదానికి, బట్ డ్రిప్ ఉన్న డ్రిప్ తోటి సరిగ్గా మొక్కలు అంతా వెళ్ళవు, అగ్రికల్చర్ కింద నడిచిపోతాయి కానీ డ్రాప్ పడితే తర్వాత దానికి అంత మాయిశ్చర్ మళ్ళీ తొట్టి సరి చేసుకోవడం, లేకపోతే మనకి డ్రిప్ జరిగిపోతా ఉంటుంది, ఒక్కసారి వాటికి నీళ్లు సరిగ్గా పడవు, అవి చెక్ చేసుకోవాలి. తర్వాత మెయింటైన్ చేయాలంటే ఎలా అంటే ఎలా మెయింటైన్ చేస్తారు, ఖచ్చితంగా ఒక వర్క్ అంటూ ఉంటుంది. మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ ఇదే పని, నేను చీకి కూడా తాగను ముందు, వీటికన్నిటికీ వచ్చేస్తారా, ఒకసారి చెట్లకి స్నానం అయిపోతుంది, హాయ్ చెప్పేస్తారా. ఎండాకాలం మాత్రం 2 స్నానం చేపిస్తాయి వీటన్నిటికి, పైన జల్లుతాను నీళ్లు, వాటిని జల్లిన తర్వాత పడే ఆనందం చూసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ సార్ మొత్తం చూసినా సరే మనీ ప్లాంట్ కనబడుతుంది, ఎక్కడ చూసినా మనీ ప్లాంట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ అంటే మనీ ప్లాంట్ లో, మనీ ప్లాంట్ నా దగ్గర 18 వరకు వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. రాకీ ఫ్లవర్ అంటే దీని ప్యాషన్ ఫ్రూట్ లో దీంట్లో 2 వెరైటీస్ ఉంటాయి, బ్లూ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఉంటుంది, ఇది రెడ్ ది, ఇది మందార హైబిస్కస్. మనకి ఎక్కువ సముద్రం ఏరియాలో ఇసుకలో ఎక్కువ పెరుగుతాయి, డిజర్ట్ ప్లాంట్స్ అన్ని 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఇది ఒకటి స్నేక్ అది, ఇది అంబ్రెల్లా వెరైటీ అంటారు. డిఫరెంట్ వెరైటీస్ ఈ ఇది మధుమాలతి ఉంది దీంట్లో ఒకటి, మళ్ళీ మధుమాలతి హైబిస్కస్ వెరైటీ ఇది, ఇది వేరు, ఇది మందార, ఇది ఇది వేరు, ఇది వేరే ప్లాంట్ గా దీని మీద క్రీపర్ పెరిగింది. అసలు ఎప్పుడైనా సరే నేను అన్నట్టు కొంచెం డిస్టర్బ్ ఉన్నాము, లేకపోతే స్ట్రెస్ ఫీల్ అయి ఉన్నాము, ఈవినింగ్ వచ్చేసరికి ఇంటి దగ్గర మనం కొంచెం రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటే బెస్ట్ ప్లేస్ నాకు తెలిసి, నిజంగా బెస్ట్ ప్లేస్. మీకు ఎలా అనిపిస్తుంది ఫుల్లీ రిలాక్స్ అంటే నాకు అదే, నమ్మ మొత్తం ఇల్లు ఫిషెస్ చెట్లు ఆక్సిజన్ ఆక్సిజన్. అందులో ఇప్పుడు ఈ స్పైడర్ ప్లాంట్ ఇది వెరీ 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 నేచర్ ఫ్రెండ్లీ అనమాట, దీనిది ఆక్సిజన్ చాలా బాగా ఇస్తుంది, అది మంచి పొల్యూషన్ ఫ్రీ ప్లాంట్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. మొత్తం నేను వచ్చిన వాళ్ళందరికి అయ్యి గిఫ్ట్స్ ఇస్తా, కింద కింద ఉంటాయి ప్లాంట్స్ అని రెడీ ఉంటాయి, వెళ్ళేటప్పుడు ఒకటి గిఫ్ట్ ఇవ్వడం అలవాటు. వీటి వల్ల ఏం ప్రాబ్లం ఏం అవ్వదు, ఎందుకంటే ప్రతిదానికి ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది, మనిషికైనా సరే మొక్కలకైనా, మొక్కలకు వస్తుంది ఎక్కువ. మరి అప్పుడు ఎలా మీరు వాటిని ట్రీట్ చేస్తారు? ఇప్పుడు ఇది మందార దీనికి ప్రాబ్లం వచ్చింది ఆల్రెడీ, దీన్ని ఏంటంటే దీనికి వైట్ బాక్స్ ఉంది దీనికి ఆల్రెడీ కొంచెం ఉంది, దీనికి ట్రీట్మెంట్ చేస్తాం. దీనికి ఏంటంటే సబ్బు నీళ్లు ప్లస్
కొంచెం నీమ్ ఆయిల్ కలిపి కొట్టాలి, రెండు మూడు సార్లు స్ప్రే చేయాలి, చేస్తేనే వస్తుంది. ఇప్పుడు నౌ ఇట్స్ ఎఫెక్టెడ్ సో వస్తూనే ఉంటుంది, అది ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని ఏంటంటే దాదాపు ప్రతి ప్లాంట్ ని డైలీ చెక్ చేసుకుంటాను నేను, అంటే అదొక ఆనందం నాకు. అందులో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను కూరగాయలు అక్కడ నేను ఇందాక వచ్చినప్పుడు అదే గ్రూప్ గార్డెనింగ్ అని కానీ ఇప్పట్లో ఏంటంటే ఎందుకండి బయట మనం కూరగాయలు ఇవి కొనుక్కొని తినలేము, ఏవేవో పురుగు మందులు వేసి పండించేస్తున్నారు, అదే మనం సొంతంగా చేసుకుని పండించుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ మనకి, మన కళ్ళ ముందే కదా మనమే. కానీ ఒక ఫ్యాక్ట్ చెప్పనండి, మీరు రూఫ్ గార్డ్ వేసిన వాళ్ళు చాలా మంది అడగండి, కూరగాయలు వేసిన వాళ్ళు ఒక మూడు నెలలు రెండు నెలల తర్వాత బంద్ చేస్తారు. అది ఎందుకంటే ఎక్కువ రావు, పురుగులు వస్తాయి, ప్రొడక్షన్ ఉండదు, చాలా కష్టం, టీడీఎస్ వరకు అనవసరమైన రిస్క్ అవుతుంది. తర్వాత ఏంటంటే అగ్రికల్చర్ వాళ్ళు మనకు పాపం, ఫార్మర్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్, కష్టపడి మనకు ప్రొడ్యూస్ చేస్తున్నారు విత్ లెస్ ప్రైస్. లెస్ ప్రైస్ ఇప్పుడు నేను మేతి ట్రై చేశాను, నిజంగా మేతి ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, వారం రోజులు వస్తుంది. బట్ వాళ్ళు మనకు బయటకు వెళ్తే పది రూపాయల్లో రెండు కట్టలు వస్తూనే ఉన్నాయి, ఎందుకు ట్రబుల్ చేయడం? అందులో వి ఆర్ గెటింగ్ గుడ్ వెజిటబుల్స్, మంచి ఆలోచన. ఇవేంటంటే ఆనందం వస్తుంది నాకు దీంతో, ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ప్లెజెంట్నెస్ ఈ కూరగాయలతో రాదు. ఓన్లీ ఈ రూఫ్ గార్డెనింగ్ సంబంధించి ఈ మొక్కలు మీకు అసలు ఎంత ఇన్వెస్ట్ చేశారు సార్? దీనికి మీరు డ్రిప్ కి బాగా అయిందండి, డ్రిప్ కి నియర్లీ 50 to 60,000 పైన అయింది. మోటార్ ఉంటుంది కదా, దానికి ప్రెజర్ పంప్ మోటార్ ఉంటుంది, అవుతుంది ఎక్స్పెండిచర్. బట్ దాంతో వచ్చిన సాటిస్ఫాక్షన్ మాత్రం ఇట్స్ మామూలు సాటిస్ఫాక్షన్ కాదు. అండ్ ఈవెన్ సర్ ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. యా, అంటే పైన ఒకటి జస్ట్ ఆఫీస్ రూమ్ సిట్టింగ్ కి అరేంజ్ చేసుకున్నాం ఇదంతా. ఇదేమో ఇదేమో క్రిస్మస్ ట్రీ అంటారు కదా, ఆర్కేరియా, రెండు ఉన్నాయి, ఆ మూల ఒకటి ఉంది, ఈ మూల ఒకటి ఉంది మాకు. సో ఇక్కడ ఎక్కువ అంటే ఫ్లవరింగ్, ఎక్కువ రోజెస్ ఉన్నాయి, రోజెస్ కొంచెం అయిపోయినాయి ఇదంతా సీజన్. మీకు ఇష్టమైనది ఏది సార్ ఈ మొత్తం ఇక్కడ? మీ ఫేవరెట్ ప్లేస్ ఏది, మీ ఫేవరెట్ మొక్క ఏది, ఎక్కడ ఉంది? ప్రతిది నాకు ఇంట్రెస్ట్ అనుకోండి, బట్ ఆ మూల కూర్చోడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్. అక్కడ ఆ పొద్దునే అలెక్సా చెప్పి పాటలు పెట్టుకుంటా అక్కడ బస్ ఎంజాయ్ చేస్తాం. రాత్రి అయితే అది హోటల్ మ్యూజిక్ పెట్టుకుంటే, సాక్సోఫోన్ పెట్టుకుంటే అద్భుతమైన అట్మాస్ఫియర్ ఇక్కడ మాకు. వాటర్ ఫ్లో అంటే ఆ సౌండ్స్ అవి చాలా ఇష్టం అని నేను విన్నాను, ఎక్కడైనా సరే మీరు ఆ ఫ్లో ఇంట్లో కూడా అంతే ఉంటుంది, ఇంట్లో కూడా ఉంటుంది. అంటే వాటరే మనకి జీవనాధారం కదా గీత గారు, వాటర్ లేకపోతే వీఆర్ నథింగ్. వాటర్ లేకపోతే ఆ సౌండ్ వింటుంటే నిజంగా ఎక్కడ జలపాతం దగ్గర ఉన్నాం. దాంట్లో కూడా ఫీచర్స్ ఉన్నాయి, మళ్ళీ ఇందులో ఫిషెస్ ఉన్నాయా? ఉన్నాయి, దాంట్లో కూడా ఉన్నాయి ఫిషెస్. ఎంత ఇష్టం అండి మీకు అసలు? అంటే దీంట్లో వెరీ రఫ్ ఫిషెస్, వీటికి ఏమి పెద్ద టెంపరేచర్ గానీ అయి గానీ అక్కర్లేదు, ఆక్సిజన్ పెట్టడం బ్లాక్ మాల్స్ అక్కర్లేదు. ఇదంటే ఆక్సిజన్, ఇదే ఈ పై నుంచి పడ్డప్పుడు ఆక్సిజన్ ఆటోమేటిక్ గా రొటేషన్ అయిపోతుంది. ఓకే ఓకే. సో ఇలా ఇదేం సార్ స్పెషల్ ఏంటి అసలు, అంటే థీమ్ ఏం తీసుకున్నారు, ఇది ఎట్లా ఎక్కడ చూసి? అంత ఓన్ క్రియేషన్ అండి, పెద్ద ఏం లేదు మాకు. ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చింది అంతా. అంతే, మా ఆయన మిస్సెస్ బయట తిరిగాం కాస్త, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఇంజనీర్ ఫ్రెండ్ జగన్ అన్నాడు ఆయన, ఆయన బాలాజీ గారు ఉన్నారు, తర్వాత మా బ్రదర్ ఒకటి ఫర్నిచర్ అన్నారు, అందరు సహాయాలు తీసుకున్నాము, ఒకళ్ళని కాదు తీసుకుని. మాకు అంటే మాకు ఇలా కావాలి అనుకున్నాం, ఎందుకంటే ఇది టైలర్ మేడ్, ఉన్న ప్లేస్ ని ఎలా వాడుకోవాలనే ఉంటది. ఇప్పుడు ఈ పక్కన ప్లేస్ ఉంది, దాన్ని డక్ట్ పక్కనంతా చూసారు కదా, అంత రేకుల షెడ్లు అన్ని పక్కనంతా రేకుల షెడ్లు, ఏమన్నా అయితే డేంజర్ అయిపోతుంది. కాబట్టి ఆ రేకుల షెడ్లకి వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా మనం కట్టుకోవాలి. సో మళ్ళీ వెంటిలేషన్ కావాలి, సో దాని ప్రకారంగా సెట్ చేసుకుంటూ వచ్చాం డిస్టర్బెన్స్ కాకుండా. సో అక్కడ వాటర్ సౌండ్ అనేది నీళ్ళు రొటేట్ అవుతుంది, మార్నింగ్ ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకున్నా, టీ తాగినా, చాలా అద్భుతమైన ప్లేస్, మంచి ప్లేస్. సాయంత్రం కూడా కూర్చోడానికి ఈవినింగ్ రిలాక్సింగ్. సో ఎక్కడ చూసినా ఇందాక అన్నట్టు మనీ ప్లాంట్ ఇక్కడేనా సార్? బ్లాక్ కలర్ ఎక్కడ ఉంది? మనీ ప్లాంట్ కింద ఉందా? బ్లాక్ అనే కన్నా కొంచెం నేరేడు పండు కలర్ లో ఉంది కదా సార్, కొంచెం డార్క్ పర్పుల్ కలర్ లో ఉంది. ఇది ఒక వెరైటీ, ఇది ఇది ఫిలోడెండ్రాస్, ఇది ఒకటి మాన్స్టర్ క్రీపర్ అంటారు దీన్ని కొన్ని. కానీ అన్ని పాట్ లోనే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కొన్ని మరి బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా బాగా పెరిగిపోయిన తర్వాత, అలా ఏమైనా మార్చిని ఉన్నాయా మీరు? లేదండి, ఇది దాదాపు ఈ ఆర్కేరియా అంటే ఇది అవుతాయి, కొంచెం జరపాల్సి వస్తుంది, పైకి వెళ్తుంది అది. సార్ బాగా వర్షం వచ్చినప్పుడు ఈ మధ్య చాలా హెవీ రెయిన్ ఫాల్స్ చూసాం మనం హైదరాబాద్ లో, సో అప్పుడు ఎలా మరి ఎంత కాపాడారు? చెట్లకి ప్రాబ్లం పడిపోతాయి, ఒకసారి తొట్లు పడతాయి, చెట్టు గాలికి పడుతుంటాయి, కొన్ని కొన్ని పడిపోతాయి, అది సెట్ చేస్తా ఉంటాం అంటారు. అందులో తర్వాత ఈ పార్ట్స్ లలో ఒకటి ఏంటంటే మాకు ప్రాబ్లం ఉన్నప్పుడు, మనకే కదా ఎవరన్నా కానీ పార్ట్స్ మట్టి మార్చాలి,
ఎవ్రీ 4 మంత్స్ 5 మంత్స్ మట్టి అన్నిటికీ మారుస్తాం అంటే ఇప్పుడు ఆల్రెడీ మిక్స్డ్ దొరికిపోతుంది అన్ని మినరల్స్ మనం కలిపి కోకో పిట్ ఒకటి తర్వాత ఈ ఆర్గానిక్ మాన్యూర్ ఒకటి దొరికిపోతుంది అవి మిగతా మిక్స్ చేసి దొరుకుతున్నాయి వాళ్ళు కొంచెం రెడ్ సాయిల్ ఆ మిక్స్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అది అంటే మేమేం చేస్తాం కొద్దిగా తీసేస్తాం అందులో ఇప్పుడు ఈ కరోనా టైంలో ఏంటంటే హెల్పర్స్ కష్టం సో ఐ మేనేజ్డ్ అవగానే ఈవినింగ్ వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉంటారు అంతే కదా మీ ప్లాన్ నిజంగా చూసారు కదా చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ఉన్న ప్లేస్ లో చక్కగా మన ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు కొంచెం క్రియేటివ్ గా ఆలోచించి ఇలా మొక్కల్ని పెంచుకుంటే గనక ఇప్పటి అంటే ఇవాళ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం అంటే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళు టైం స్పెండ్ చేసుకోవట్లేదు దాంతోపాటుగా చాలా అంటే నేచర్ కావచ్చు ప్యూర్ ఆక్సిజన్ ఎక్కడ దొరకట్లేదని భావిస్తూ ఉంటారు సో సార్ ఐడియా ప్రకారంగా ఒక్కసారి ఆలోచించి ఇలాంటి మొక్కలు గనక పెంచుకుంటే హ్యాపీగా ఒక గంట ఇక్కడ టైం పాస్ చేస్తే చాలండి ఇంకా ఆ రోజంతా మనం హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం అంత ఎనర్జీ కూడా వచ్చేస్తుంది మనకి చాలా బెస్ట్ ప్లేస్ ఇది రూ గార్డెన్ సుధాకర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మంచి క్రియేటివ్ ఐడియా ఇది మీరు కూడా నచ్చితే పాటించండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.